అయితే జరుగుతుంది దానిలో భాగంగానే ఆ తీన్మార్ మల్లన్నకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు నిన్న ములాఖాత్తో వెళ్ళినప్పుడు జరిగిన సంభాషణకు సంబంధించిన అన్ని విషయాలు కూడా వారి యొక్క సతీమణి అయితే పూర్తి స్థాయిలో చెప్పింది ఆ అంశాలను కూడా ఇప్పుడు లైవ్ నడుస్తుంది దాన్ని కూడా వీక్షించండి రైట్ ఇక ఈ రోజు వచ్చిన ప్రధాన దినపత్రికలలో ఏ అంశాలు చూద్దాం ఆ విద్యుత్ ఉద్యోగుల మహా వేలాది మంది హాజరు రోడ్లపై ఉద్యోగుల నిరసన వేతన సవరణకు డిమాండ్ రెండు గంటల ట్రాఫిక్ జామ్ ఖైతాబాద్ లో ధర్నా చేస్తున్న ఆ విద్యుత్ సిబ్బంది అంటే కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు మొత్తానికి విద్యుత్ ఉద్యోగుల మహా వేలాది మందిగా హాజరు కావడంతో ట్రాఫిక్ జామ్ అయిందంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక దాంతో పాటుగా నిన్నటి నుండి అంశంగా మారిన ప్రధాన అంశం ఇది ఒకటే కోర్టు తీర్పు వచ్చిన ఇరవై నాలుగు గంటలలోనే స్పీకర్ నిర్ణయం ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ ఎయిట్ కింద చర్యలు లోక్సభ సెక్రటరియట్ ఉత్తర్వులు సూరత్ కోర్టు తీర్పు మీద పై కోర్టు స్టే ఇవ్వకుంటే ఎనిమిదేళ్ల పాటు పోటీ చేసే ఛాన్స్ లేనట్టే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి కాంగ్రెస్ రెడీ విపక్షాల ఐక్యమత్తత క్రమబద్ధతిలో కొనసాగాల సాగాలని ఆకాంక్ష ఇంతకన్నా తీవ్ర నేరారోపణంలో ఉన్నవారు చట్ట సభలలో సభ్యులుగా విధులు నిర్వహిస్తున్నారు రాజకీయ విమర్శలపై కేసులో ఇలాంటి ఆ శిక్ష పలువురు న్యాయ రాజ్యాంగ నిప్పులు విస్మయం దేశవాణి వినిపించడానికే నా పోరాటం ఏ మూ మూల్యమైన చెల్లించడానికి సిద్ధం అంటూ రాహుల్ గాంధీకి సంబంధించిన ప్రధాన అంశం కూడా హైలైట్ చేసింది ఇక శుక్రవారం పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న రాహుల్ ఆ తీర్పుపై స్టే ఇస్తేనే శిక్షతో పాటు దోష నిర్ధారణకు కూడా పైకొట్టు సస్పెండ్ చేస్తేనే ఊరట ముందున్న మార్గం ఇదొకటే రాహుల్ పై అనర్హత ఒక్క రోజులోనే లోక్సభ ఇంత వేగంగా స్పందించడం ఇదే ప్ర ప్రథమం నాడు నానమ్మ నేడు మనవడు ఇందిరాగాంధీ లాగా పై ఇందిరాగాంధీ లాగే రాహుల్ పై అనర్హత ప్రజాస్వామ్యానికి దుద్దినం విపక్షాలు రాహుల్ చట్టానికి అతీతుల బీజేపీ మోదీ కాలగర్భంలో కలవక తప్పదు రేవంత్ అంటూ కూడా చూడొచ్చు నిషేధిత సంస్థలలో సభ్యత్వమే నేరం ఆ సుప్రీం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఏం జరిగిందనేది చూద్దాం దర్యాప్తు సంస్థల దుర్వినియోగం కేంద్రంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ సహా పద్నాలుగు పార్టీల ఆరోపణల కేసులలో తొంభై ఐదు శాతం విపక్ష నేతలపైనే సుప్రీంలో పిటిషన్ స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం అయిన విచారణ ప్రమాదంలో ప్రజాస్వామ్యం ఆదాని హిడెన్ పై పార్లమెంటరీ కమిటీ వేయాలి కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర భవన్ కు రాష్ట్రపతి భవన్ కు విపక్షాల మార్చి మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసింది ప్రధానంగా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం అత్య అత్యాచారం లాంటి క్రిమినల్ నేరాల్లో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అవినీతి కుంభకోణాల కేసులలో నిందితులు ఎంతో మంది చట్టసభల సభ్యులు ఉన్నవారు నేరం రుజుకానంత వరకు వారు నిందితులే అనే మినహాయింపుతో పాటు వారు చట్టసభలకు హాజరవుతుండగా పరువు నష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీపై మాత్రం శిక్ష పడ్డ ఇరవై నాలుగు గంటల లోపే అనర్హత వేటు పడింది ఆయన అన్ను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్సభ సెక్రటరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది రాహుల్ కు శిక్ష పడింది హత్య అత్యాచారం లాంటి క్రిమినల్ కేసులలోనో అవినీతి కుంభకోణాల కేసులలోనో కాదని రాజకీయ విమర్శలకే పరిమితమైన ఈ కేసులో తీర్పు మేరకు ఆయనపై వేటు వేయడంపై సరియైన నిర్ణయం కాదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి మొత్తానికి రాహుల్ గాంధీ చేసిన ఒక వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు ఆయనను పూర్తి స్థాయిలో ఏం చేసి అంటే రాహుల్ ను పార్లమెంట్లో నుంచి అనర్హత వేటు వేసి పంపించారు ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ దీని గురించి మాట్లాడమంటే ఏ లేదు లేదు అట్లెట్లా మాట్లాడతాం ఇట్లెట్లా మాట్లాడతాం అని చెప్తారు ఇక రాహుల్ గాంధీకి సంబంధించి ఇప్పటి వరకు మారిన ప్రధాన అంశం ఏందో చూద్దాం ఒకసారి అసలు ఏం జరిగింది ఏం కథ అనేది కూడా తీర్పుపై స్టే ఇస్తేనే దోష నిర్ దోష నిర్ధారణతో పాటు శిక్షణ కూడా పైకోర్టు సస్పెండ్ చేస్తేనే ఊరట అనర్హత తప్పించుకోవడానికి రాహుల్ ముందున్న మార్గం ఇది దొంగలందరికీ మోడీ అన్న ఇంటి పేరు ఎందు ఎందుకుంటుంది ఇగో దొంగలందరికీ మోదీ అన్న ఇంటి పేరే ఎందుకుంటుంది అని విమర్శించిన వయనాడ ఎంపీ రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తెలిసింది ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది దీంతో పార్లమెంట్ సభ్యుడిగా రాహుల్ అనర్హుడయ్యారు ఆయన సభ్యత్వానికి లోక్సభ సచివాలయం కూడా రద్దు చేసింది మరి ఇప్పుడు రాహుల్ ఎదుర్టున్న మార్గాలు ఏంటి ఎంపీగా కొనసాగాలంటే ఆయన సుదీర్ఘ న్యాయ పోరాటం చేయక తప్పదా అంటే ఇందుకు ఒకే ఒక మార్గం ఉంది అది రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు ఆయనకు విధించిన రెండేళ్ల జైలు శిక్ష ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేయడం క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులోని సెక్షన్ త్రీ సెవెంటీ ఫోర్ ప్రకారం రాహుల్ సస్పెండ్ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు తీర్పుపై శిక్ష పైన అక్కడ స్టే ఇస్తేనే సరి లేకపోతే హైకోర్టుకు పైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది హైకోర్టుకు ఆ తర్వాత సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళవచ్చు ఎక్కడికి వెళ్ళినా సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు శిక్షపై కూడా స్టే ఇస్తేనే రాహుల్ కు ఊరట లభిస్తుంది అనర్హత ముంపు ఆయనకు తప్పు పడుతుంది ఏ కోర్టులోనైనా రాహుల్ కు ఊరట లభించకపోతే ఎనిమిదేళ్ల పాటు ఆయన ఎన్నికలలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయకూడదు ఇక వయానాడు ఉప ఎన్నిక ఉంటుందా రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దయింది మరి ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తే нам వయనాడు లోక్సభ నియోజకవర్గాన్ని ఉప ఎన్నికలు జరుగుతుందా ఎన్నికల కమిషన్ ఆగమేఘాలపై షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల నిర్వహిస్తే తప్ప ఉప ఎన్నికలలో వచ్చే అవకాశం ఉండదు ఈ నెల ఇరవై మూడున సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది అప్పీళ్లకు నెల రోజుల గడువు ఇచ్చింది ఈసీ అప్పటి వరకు వేచి చూస్తుందని నిపుణులు చెప్తున్నారు ఓ అత్యాయత్నం కేసులో ఇటీవల జైలు శిక్ష పడిన లక్షదీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ పై వేటు పడడంతో ఈసీ ఆగమేఘాలపై నోటిఫికేషన్ జారీ చేసింది సెషన్ కోర్టు స్టే ఇవ్వడంతో ఆ నోటిఫికేషన్ నిలిపివేసింది ఈ నేపథ్యంలో వయనాడు ఎన్నికలపై ఈసీ వెంటనే నిర్ణయం తీసుకుపోవచ్చు ఇక ప్రస్తుతం పదిహేడవ లోక్సభ పదవీకాలం జూన్ పదహారవ తేదీన ముగుస్తుంది సాధారణంగా ఎన్నికైన సభ్యుడిగా కనీసం ఏడాది పాటు పదవీకాలం ఉంటేనే ఉప ఎన్నిక నిర్వహిస్తారు దీని ప్రకారం చూస్తే ఉప ఎన్నిక పూర్తి చేయడానికి ఎన్నికల కమిషన్ కు దాదాపు నెలన్నర మాత్రమే సమయం ఉంటుంది ఈ నేపథ్యంలో వయనాడు ఉప ఎన్నికలు అనే నిపుణులు విశ్లేషిస్తున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించాయి మొత్తానికి దొంగలందరికీ మోదీ అన్న ఇంటి పేరే ఎందుకుంటుంది అనేది ప్రధాన అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన ఆ ఒక్క అంశానికి సంబంధించి పరమ భాగంగా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు అనేది ప్రధానంగా ఆ చర్చనీయాంశంగా మారుతుందండి ఎందుకు అంటే ఇప్పుడు ప్రధానంగా మీరు ఒక రెండు మూడు అంశాలను చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానో లేకపోతే భారతదేశ వ్యాప్తంగానో ఆ చాలా కేసులు చూడండి హత్యలు చేసి అత్యాచారాలు చేసి కుంభకోణాలలో అవినీతిలో పాల్పడి ఆ చాలా రకాల కుంభకోణాలలో ఉన్నవారిని ఎక్కడన్నా సస్పెండ్ గురయ్య ఎక్కడన్నా సస్పెండ్ జరిగిందా జరగలే కదా కేవలం ఇదే ఎందుకంటే రాజక రాజకీయ ఆ కక్ష సాధింపు చర్య అని చెప్పచ్చు దీనిలో భాగంగా ఇప్పటివరకు చాలా మంది కూడా ఆ చాలా రకాలుగా కూడా చెప్తా ఉంటారు ఎందుకంటే వాస్తవ విషయాలు మాత్రం ఒక్కసారి మనం చూసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అవినీతి ఆరోపణలు ఎందుకంటే మనకు తెలిసినందు చెప్పాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే మనకు తెలిసిన వాళ్ళ విషయాలలో ఒకలా ఉంటది అదే రాజకీయం అధికారంలో ఉంటే ఒకలా విపక్షంలో ఉంటే మరోలా ఇప్పటి వరకు పార్లమెంట్లో గాని లేకపోతే అసెంబ్లీలలో గాని దేశ వ్యాప్తంగా ఉన్న చట్ట సభలలో చాలా మంది వరకు తొంభై శాతం మంది అనేక కేసులలో ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయ నేతలుగా ఉన్నారు అది వాస్తవం ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూడండి ఇక రాహుల్ పై అనర్హత వేటు కోర్టు తీర్పు వచ్చిన ఇరవై నాలుగు గంటలలో స్పీకర్ నిర్ణయం ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ ఎయిటీన్ కింద చర్యలు నాడు నానమ్మ నేడు మనవడు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా చూడొచ్చు కాంగ్రెస్ మా మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై లోక్సభలో అనర్హత వేటు పడింది క్రిమినల్ పరువు నష్టం కేసులో ఆ సూరత్ ఆయనకు రెండేళ్ల జైలు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆయన లోక్సభ నుంచి అనర్హుడుగా ప్రకటిస్తూ ఆ స్పీకర్ ఓం ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు సభ సభ వాయిదా పడగా లోక్సభ సెక్రటరేట్ నుంచి నోటిఫికేషన్ వెలువడింది శిక్ష పడ్డ రోజు అంటే రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై మూడు నుంచి రాహుల్ ను లోక్సభ సభ్యత్వం నుంచి అనర్హుడిగా నిర్ణయించినట్లుగా సెక్రటరీ జనరల్ ఉత్తమ్ కుమార్ సింగ్ పేరు నోటిఫికేషన్ వెలువడింది రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట రెండు బై ఏ ఈ కింద నిబంధన ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ లోని సెక్షన్ ఎయిట్ కింద ఈ చర్యలు తీసుకున్నట్లుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు రాహుల్ గాంధీని పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు కన్వెన్షన్ మీద ఆయనకు పడ్డ శిక్ష మీద పైకోర్టు స్టే విధించకపోతే ఆయన మరో ఎనిమిది సంవత్సరాల పాటు ఎన్నికలలో పోటీ చేసేందుకు వీలు పడదు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక్కడ ఈ ఒక్క అంశమే కాదు ఇందిరాగాంధీ కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో ఇలాగే అనర్హత గురయ్యారు పైగా ఆమె ప్రధానిగా ఉండగానే అర్హత ఎదుర్కొన్నారు అది చివరికి దేశంలోని ఎమర్జెన్సీకి దారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన లోక్సభ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుపొంది ప్రధాని పదవిని చేపట్టిన ఇందిరాగాంధీ తాను పోటీ చేసిన రాయబరేల్లిలో అక్రమాలకు పాల్పడ్డారని ఆమె చేతిలో ఓడిపోయిన రాజనారాయణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీనిని విచారించిన అలహా అలహాబాద్ హైకోర్టు ఇందిరా ఎన్నిక చెల్లదంటూ రాజ్ నారాయణకు అనుకూలంగా తీర్పింది దీంతో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం చట్టం కింద ఆమెపై ఆరేళ్ల పాటు అనర్హత పెడింది ఇందిరా పైకోర్టుకు వెళ్లి అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకున్నారు అయితే అప్పుడు ఇందిరా అధికారంలో ఉండగా ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉన్నారు అనేది ప్రధాన అంశానికి సంబంధించి అయితే జరిగిన ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటన్నా అంటే ఇక్కడ రెండు అంశాలు అన్న ఒకటి విపక్ష పార్టీ నేతగా వ్యక్తిగత అంటే దూషణ ఏం జరిగిందంటే పరువు నష్టం కేసే ఇది ఇది హత్య కేసు అత్యాచారం కుంభకోణాల అవినీతి కో కోణం కాదన్నా ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒక్కసారి చూడండి రాహుల్ గాంధీ ఏమని విమర్శించిందంటే ప్రధాని నరేంద్ర మోడీ దొంగలందరికీ మోదీ అన్న ఇంటి పేరే ఎందుకుంటుంది అనేది రాహుల్ గాంధీ ప్రశ్నించిన ప్రశ్న ఆయన ప్రసంగించిన మాటలలో ఆయన అడిగింది అయితే ఇక్కడ ఏం చేసిందంటే దానిపైద ఆ లోక్ క్రిమినల్ మరియు పరువు నష్టం కేసులో సూరత్ కోర్టులో ఒక కేసు వేసారు అంటే అక్కడ అప్పీల్ చేయడంతో ఆ కోర్టు ఏందామని తీర్పింది అంటే పరువు నష్టం కింద తో పాటుగా ఆ జైలు శిక్ష రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించడంతో ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది నాడంటే ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు ఏంది అలా తాను గెలిచిన రాయబలరా అనుకుంటా అక్కడ ఏమి అలా అవినీతికి పాల్పడ్డారు అంటూ కూడా అక్కడ ప్రత్యర్థి చేయడంతో పూర్తిగా ఎమర్జెన్సీ కాలం వచ్చింది అప్పుడు అధికారం ఇప్పుడు విపక్షంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది సస్పెన్స్ థిల్లర్గా మారబోతుంది దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే యావత్ దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలకు అసలు ప్రధాని అభ్యర్థిగా ఇప్పటి వరకు రాహుల్ మీదకి తీర్చుకురాలే ఆ థర్డ్ ఫ్రెండ్ థర్డ్ ఫ్రెంట్ అన్నారు ఇప్పుడు సడన్ గా పద్నాలుగు పార్టీలకు సంబంధించిన నేతలు రాహుల్ గాంధీకి మద్దతు తెలపడంతో రాజకీయంగా కూడా ఆయన కలిసి వచ్చింది కానీ ఈయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోకపోతే ఎనిమిదేళ్ల పాటు ఎన్నికలలో పోటీ నిషేధానికి ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మరో అంశం మరి ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి వాస్తవంగా కూడా ఏం జరుగుతుంది అనే అంశం కంటే ఇక్కడ అనేక అంశాలకు సంబంధించి రాహుల్ గాంధీపై మాత్రమే ఇప్పుడు దేశవ్యాప్తంగానైతే చర్చ కొనసాగుతూ ఉన్నది మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ప్రజాస్వామ్యం అయితే ప్రమాదంలో పడిందని అందరూ అందరు చెప్తున్న పరిస్థితి అయితే ఎదుర్కొంది అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు జరిగే అంశాలు కూడా ఏం జరుగుతుంది ఆ చేస్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది మొత్తానికి ఆ కూడా వాస్తవ విషయాలు ఏందో అయితే చూసే ప్రయత్నం అయితే చేసినాం ఇక రైట్ మరో అంశానికి